సినిమాలో పేరు పెట్టి చాలా పథకాలు ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అవేంటంటే ఏదో ఇలా జగనన్న విద్యాదీవన, జగనన్న వసతి దీవన, ఏదో అలా రకరకాలుగా జగనన్న అమ్మఒడి ఈ పథకాలు పేర్లు పెట్టి చేసిన పథకాలు. పేర్లు పెట్టకుండా ఒక పథకం ఉంది, జగనన్న పేపర్ రుద్దుడు పథకం. ఈ జగనన్న పేపర్ రుద్దుడు పథకం ఏంటంటే పైకి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎంత మంచి చేస్తుంది తెలుసుకోవటం కోసం పేపరు ఉండాలి కదా, తెలియాలి కదా. పాపం మనం ఇచ్చి 5000 రూపాయలతో ఆడు పేపర్ కొనలేకపోతున్నాడు. ఆ ప్రజలకి స్వచ్ఛందంగా సేవ చేసే మహాత్మా గాంధీని, పూలే గారిని కూడా మించిపోయే సేవ చేస్తున్న 350,000 మంది వాలంటీర్లకు, అది వాలంటీర్లా గూడసారులు అనేది వాళ్ళ పేపర్లో చూసాం. వాళ్ళు వాలంటీర్లు కాదు, వాళ్ళు గూడసారులే, అందులో ఎటువంటి అనుమానం లేదు. మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం, ఇవాళ కాస్త ఓపెన్గా ఒక ప్రముఖ దినపత్రికలో రావటం, వీళ్ళు చేసే దైదృక్ పనులన్నీ రూలింగ్ పార్టీకి కొమ్ము కాస్తూ, వీళ్ళు చేసే ఎలా పనులన్నీ అంబటి రాంబాబు గారు చెప్పారు స్పష్టంగా, అది కూడా ప్రముఖ దినపత్రికలో వచ్చింది. ఏంటంటే ఎవడే వాలంటీర్ మనోడు, మనం గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి పెట్టుకున్నాం అంతే, బాగుపడి చెప్పండి ఇతరులు పడేద్దాం ఇంకొకటి నేర్చుకుందాం, ఎవడ వాలంటీర్ అని చెప్పి గట్టిగా అరుస్తూ మాట్లాడే. ఇప్పుడు మంత్రి అయ్యారు, మంత్రి అయిన తర్వాత మాట్లాడారు అది కూడా, మరి ఆ వ్యక్తి మాటలు ఇంకా జనాల చెవిలో గింగురు మంటానే ఉన్నాయి. సో దీన్ని బట్టి వాలంటీర్ వ్యవస్థ ఎంత దిక్కుమాలిన వ్యవస్థ, అది కేవలం ప్రజల సొమ్ముని పార్టీ అవసరాల కోసం ఎలా వాడుకుంటున్నారో అనేదే అందులో ఉన్న విషయం.